మెగాస్టార్ గా తెలుగు పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్ అందుకున్న చిరంజీవికి ఇంట్లో వ్యవహారాలు పెద్ద తలపోటుగా తయారయ్యాయి ఆయన చిన్న కూతురు శ్రీజా రెండోసారి విడాకులు తీసుకుంటుందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది అసలు శ్రీజా పెళ్లిన విషయంలో జరుగుతోన్న సంఘటనలు ఏంటి ఎందుకు శ్రీజా రెండో పెళ్లి కూడా పెటాకులయింది అన్నది తెలుసుకుందాం చిరంజీవి మెగాస్టార్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజు ఆయన్ని మించిన అగ్ర నటుడు ఇప్పుడు మరొకరు లేరంటే అతిశయక్తి లేదు అయితే ఫ్యామిలీ విషయంలో ఎందుకు ఆయన హట్ అవుతున్నారు తన చిన్న కూతురు శ్రీజా విషయంలోనే బాగా ఇబ్బందికి గురయ్యారు తాజాగా మరోసారి శ్రీజా వార్తల్లో నిలుస్తోంది ఆమె సోషల్ మీడియాలో పేరు మార్చడం దుమారం రేపుతోంది మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా మరోసారి విడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది గత కొన్ని నెలలుగా హీరో కళ్యాణ్ దేవ్ శ్రీజా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు నెటిజన్స్ కి కళ్యాణ్ దేవ్ శ్రీజా విడిపోయారు అని చెప్పడానికి దానికి మరో ప్రూఫ్ కూడా దొరికినట్టయింది అదేంటంటే శ్రీజా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిజానికి కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడిని ఐడీని శ్రీజాగా మార్చుకున్నారు శ్రీజా తన ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ ఫోటోలతో పాటు కొన్ని ఫ్యామిలీ వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు అయితే ఏమైందో ఏమో కానీ కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని గత ఏడాది జులై ఆగస్టులోనే వారు విడిపోయారని సమాచారం విడిపోయిన తరువాత ఇద్దరు దూరంగా ఉంటూ కాస్త ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వచ్చారట అయితే ఇప్పుడు శ్రీజా కళ్యాణ్ దేవ్ పేరుని తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించటమే కాదు శ్రీజా కొన్నిదెలగా మార్చుకున్నారు ఇన్స్టాలో కళ్యాణ్ దేవ్ అకౌంట్ ను అన్ఫాలో కూడా చేశారు ఇలా చేయటం ద్వారా కళ్యాణ్ దేవ్ తో విడిపోయినట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చేశారనే వార్తలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి రీసెంట్ గా మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అందులో దాదాపు కుటుంబ సభ్యులందరూ కనిపించారు అప్పుడు కళ్యాణ్ దేవ్ కనిపించలేదు అలాగే ఆయన హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా సంక్రాంతికి విడుదలైతే మెగా హీరోలు ఆ సినిమాను పట్టించుకోలేదు దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీజా విడిపోయారని అందరూ అనుకున్నారు కూడా అయితే గత కొన్ని రోజులుగా వీరి రిలేషన్ కి సంబంధించిన రూమర్స్ ఊపందుకున్నాయి ఏదో గొడవలు అవుతున్నాయనే గుసగుసలు వినిపించాయి అయితే ఇప్పుడు శ్రీజా తన పేరులో కళ్యాణ్ పేరుని తొలగించటం ఆ రూమర్లకి బలాన్ని చేకూర్చినట్టయింది వీరిద్దరూ విడిపోబోతున్నారా అనే వార్తలు కూడా ఊపందుకున్నాయి ఎందుకంటే గతంలో నాగ చైతన్యతో విడిపోవటానికి ముందు సమంత కూడా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది ఈ రూమర్స్ కొన్ని రోజుల పాటు కొనసాగాయి రూమర్స్ నిజం చేస్తూ అక్టోబర్ రెండున విడిపోతున్నట్టు వాళ్ళిద్దరూ ప్రకటించారు మరి శ్రీజా విషయంలో ఏం జరగబోతోందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు దీనికి తోడు ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ అమెరికాలో ఉన్నారు ఆయన చాలా రోజుల క్రితమే అమెరికా వెళ్లిపోయారు శ్రీజా విషయంలో ఇష్యూ కారణంగానే ఆయన అమెరికా వెళ్లిపోయాడనే టాక్ కూడా వినిపిస్తోంది సంక్రాంతి సందర్భంగా కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి చిత్రం విడుదలైంది ఈ సినిమా ప్రమోషన్ కి కూడా కళ్యాణ్ రాలేదు శ్రీజా మొదట్లో రెండు వేల ఏడులో శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు అప్పట్లో ఈమె పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది చిరంజీవి ఫ్యామిలీకి ఇష్టం లేకున్నా కూడా బయటకి వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకుని దూరంగా ఉండిపోయింది శ్రీజ ఆ తర్వాత వీరికి ఒక పాప పుట్టింది పెళ్లైన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావటం తన భర్త హింసిస్తున్నాడంటూ కేసు పెట్టిన శ్రీజ ఆయనతో విడాకులు తీసుకుంది రెండు పద్నాలుగులో విడాకులు తీసుకోవటం ద్వారా శ్రీజా శిరీష్ భరద్వాజ్ విడిపోయారు ఆ తర్వాత చిరంజీవి ఇంట్లోనే శ్రీజా ఉండిపోయింది ఆ తర్వాత రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్ తో ఫ్రీజా వివాహం జరిగింది అయితే శ్రీజా కళ్యాణ్ స్కూల్లో బెంచ్మేట్స్ చిన్ననాటి స్నేహితులు అని తెలిసిందే శ్రీజాకు రెండో పెళ్లి అని తెలిసినా కూడా కోరి మరి కళ్యాణ్ దేవ్ ఆమెను వివాహం చేసుకున్నాడు తర్వాత వీరికి ఒక పాప పుట్టింది శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ ఆ తర్వాత రెండో సినిమాగా సూపర్ మచ్చి కూడా ఈ మధ్య విడుదలైంది కళ్యాణ్ దేవ్ కు దూరంగా ఉంటున్నారనే సందేశాన్ని శ్రీజా చెప్పకనే చెప్పారు తన సోషల్ మీడియా అకౌంట్ లోని పేర్లలో కళ్యాణ్ దేవ్ పేరును తొలగించడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి ఇన్స్టాలో పేరు మార్పు ఫ్రీజా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో శ్రీజా కళ్యాణ్ పేరుతో కొనసాగారు ఇప్పుడు అందులో నుంచి కళ్యాణ్ పేరును తొలగించారు తన పుట్టింటి పేరును జత చేశారు శ్రీజా కొనిదలగా మార్చుకున్నారు అక్కడితో ఆగలేదు కొద్ది రోజులుగా ఆమె కళ్యాణ్ దేబ్కు సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు ఆయనను అన్ఫాలో చేశారు గత ఏడాదే వారు విడిపోయారంటూ అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి అసలు ఎందుకు శ్రీజా జీవితంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్నది మెగా ఫ్యాన్స్ నిద్ర లేకుండా చేస్తోన్న విషయం ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్